అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కాకినాడ జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో హీట్ అయితే మొదట ప్రధానంగా నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ మార్పు వచ్చింది. అందులో ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ కాదని ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి సుబ్బారావు గారికి అయితే ప్రస్తుతం సీటీ ఇన్ఛార్జ్గా వైసీపీ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేందుకు మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మీరు రావడం జరిగింది, అక్కడ ఏ విధంగా ఇప్పుడు సిట్టింగ్ కాదని ఇవ్వడం జరిగింది, ఈ పరిణామాలను కూడా ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్తున్నారు? సార్, అందరికీ నమస్కారం. గతంలో నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో 6 సార్లు పోటీ చేశాను. 2 సార్లు 2004, 2014లో కూడా ప్రజల ఆశయంతో శాసనసభ్యుడు గెలిచిన సందర్భం జరిగింది. కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను పార్టీ విధానంలో దూరం అయిన తర్వాత మళ్ళీ తిరిగి 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కూడా మరి గెలిపిన సందర్భం కూడా అందరికీ తెలుసున్న విషయం. తరువాత 4 సంవత్సరాల 8 మాసాలు వాస్తవంగా కూడా ఏదో శుభకార్యాలు మంచి చెడ్డకి రావడం తప్పించి పార్టీ కార్యక్రమాల విధానాలు కూడా ఎక్కడా కూడా నేను కనిపించిన సందర్భం కూడా ఈ నియోజకవర్గంలో విధానం కూడా జరిగింది. నాకు ఈవేళ జరిగేటువంటి ప్రస్తుతి విధానంలో కూడా ఎవరు ఊహించలేదు నా మటుకు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాడు నియోజకవర్గానికి నాకు అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. అటువంటి పరిస్థితిలో సర్వే విధానాన్ని కూడా ఒక బేరేజ్గా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తారని చెప్పేసి ఆయన సర్వే చేస్తే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సోదరులు సోదరులందరూ కూడా వరుపుల సుబ్బారావు అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలడానికి అవకాశం తప్పించి వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ పార్టీ ఓడిపోవడం ఖాయమని చెప్పేసి చాలామంది చెప్పిన సందర్భంగా ఇవాళ నన్ను కూడా పరిగణన తీసుకున్న సందర్భం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కాబట్టంటే 2009లోనే నేను తోటి పార్టీలో జాయిన్ అయిన సందర్భం జరిగింది. 5 జిల్లాలో నేను, చంద్రశేఖర్ రెడ్డి గారు, తోట గోపాలకృష్ణ, అనంతబాబు, వరుపుల రాజా మేము 5 2009లో ఆయన ఓదార్పుయాత్ర విధానంలో కూడా మొట్టమొదటిగా కూడా ప్రవేశించిన వ్యక్తులు మేము. తదుపరి 2 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి దగ్గర కూడా ఓదార్పుయాత్రకు వచ్చి కూడా ఉన్న సందర్భం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల నేను కొన్ని పొరపాటు జరిగిన విధానం కూడా ఆయన పక్కన పెట్టి తిరిగి నాకు గెలిపేవో మరి వేరే జరిగే విధానం కానీ నేను ఆలోచన చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భం కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా. అంటే ఇప్పటికే ఎప్పుడైతే సీట్ కేటాయించారో కొంతమంది అసంతృప్తులు వైసీపీని వెళ్ళి టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ వీళ్ళందరినీ కూడా మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంట? నేను ఉండగా వాస్తవం చెప్పాలంటే ప్రతిపాడులో ఏ పార్టీకి వెళ్ళినటువంటి అభ్యర్థులు కానీ కొంతమంది కానీ 1983 నుంచి నాటిమేశారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది అలాగలవచ్చు ఇలాగవ రావచ్చు అని తెప్పించి ఈవేళ 19లో నేను అప్పచెప్పిన సీము అదే, 94లో పరసుబ్రహ్ గారు చెప్పిన టీం కూడా నా టీమే. తిరిగి నేను మళ్ళా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా తిరిగి మరి నా కద్దరికి వచ్చి వాళ్ళందరూ కూడా మద్దతు కూడా చేసే సందర్భం జరుగుతుంది. తప్పకుండా కూడా ఇంకేమన్నా చిన్న చిన్న విధానాలు ఉంటే అన్నీ కూడా సానుకూలంగా కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తాను. తప్పకుండా ఈవేళ నియోజకవర్గంలో అందరి అభిమానం కూడా ఉంది, అందరు ఆశీస్సులు ఉన్నాయి. తిరిగి 3వసారి శాసనసభ్యుడు నేను గెలిపాలని ఉంటే ఉద్దేశంతో యావత్తు అందరూ కూడా సోదర సోదరులు కూడా ఈవేళ నాకు ఆశీస్సులు ఇచ్చేటువంటి సందర్భం కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తున్నారా, క్యాడర్ సపోర్ట్ చేస్తుందా మొత్తం అంతా కూడా? ఆయన అయితే మాత్రం మౌనంగా ఉన్నాడు సార్. ఆయన సపోర్ట్ అన్నది మరి నాకేం లేదు, ఇంతవరకు కూడా చాలా మౌనంగా ఉన్నాడు. క్యాడర్ అంటూ మొత్తం నేను చెప్పాను కదా మీకు, ఒక విషయం చెప్పాలి సార్, 19లో నా క్యాడరే వేళ పనిచేసిన సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తిరిగి అదే క్యాడర్ తిరిగి నా దగ్గరికి వచ్చిన సందర్భం కూడా మనం చేస్తున్నాను. ఎవరికి కూడా కొంతమంది చిన్న చిన్న అపోహలు ఉన్నప్పుడు కూడా అన్నీ కూడా ఏమైనా ఉంటే చిన్న చిన్న లోట్లు ఉండొచ్చు, అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, అన్ని విధాలు కూడా భవిష్యత్తులో కూడా నాకే మద్దతు ఇస్తారని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. అంటే గతంలో మీరు వైసీపీలో గెలిచారు, గెలిచిన తర్వాత మళ్ళీ టీడీపీలో గెలిపోయిన పరిణామాలు, మళ్ళీ వైసీపీలో రావడం జరిగింది. ఈ విధానం నచ్చలేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వడం మాకు నచ్చలేదంటూ ఎమ్మెల్యే వర్గీయులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి చెప్తే సార్. ఎమ్మెల్యే వర్గం వాళ్ళు చెప్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు నేను పార్టీ మారినట్టు. వాళ్ళు చెప్తేనే మా జనకి తెలిసింది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి. నేను పార్టీ మారానో పార్టీకి లేబుల్గా ఉన్నానో ఏ విధంగా పూర్వం నుంచి ఆయనకి ఎంత విధానంగా ఉన్న సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. నేను పార్టీ మారానని చెప్పేసి చెప్పినంతలో కూడా కదండి, వీళ్ళందరూ చెప్తే నేను తెలియలేదు నేను పార్టీ మారానని మొట్టమొదటి తెలిసి ఆయనకి. తెలిసినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో గెలిచేటువంటి విధానం ఉన్నటువంటి వ్యక్తి వరుపుల సుబ్బారావు కాబట్టి తప్పకుండా నేను పరిగణలో తీసుకోవాలని ఉద్దేశంతో ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భం కూడా మనం చేస్తున్నాం. అంటే మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరే అనంతబాబు ఎవరైతే ఎమ్మెల్సీ ఆయన కూడా ఎక్కువగా ప్రతిపాటు నియోజకవర్గం కాబట్టి మీతో పాటు ఎక్కువగా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వస్తుంది సార్, ఎమ్మెల్సీ గారు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పారండి పార్టీ.
పక్కపక్క నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ప్రతిపాదన నియోజకవర్గంలో కొన్ని పనుల గురించి నీ దగ్గరికి అందరూ వస్తున్నారని చెప్పి మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి తిరిగి మీ మావయ్యగారిని గెలిపించడానికి కూడా నేను వంతును ప్రయత్నం చేయడం చెప్పేసి కొన్ని బాధ్యతలు కూడా అప్పగించే సందర్భం కూడా జరిగింది. దాని మీదే అనంతబాబు గారు కూడా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి కొన్ని సమస్యలు కూడా పరిశీలించడానికి కూడా కొంతమంది అన్నీ కూడా సమీకరించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాని మీద కూడా కొంత సక్సెస్ఫుల్ కూడా వేళ నియోజకవర్గంలో ముందుకెళ్లే సందర్భం కూడా మనం చేస్తున్నాం. జనసేన టీడీపీ పొత్తు పక్కన వెళ్తున్నారు, వైసీపీ సింగిల్గా వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ఒక విషయం చెప్తున్నారు సార్, మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కోలేని పెట్టిన విధానంలో ఈవేళ చంద్రబాబు గారు చాలా ఆలోచన చేస్తున్నారు సార్. వస్తాను చెప్పానంటే చంద్రబాబు గారు మాత్రం చాలా తెలివైన మాత్రం చెప్పక తప్పదు. కరెంట్ అంటే ఎన్టీ రామారావు గారు మావగారిని అంతటా వాడిని కూడా పక్కన పెట్టి అభివృద్ధి అయినా ఆయన చాలా తెలివైన దాని గురించి మనం ఆయన తెలివితేటలను మాత్రం పక్కన పెట్టి ఆలోచన మాత్రం చేయడానికి వీల్లేదు. టిబ్రిస్లను కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మన బలం సరిపోదనే ఉద్దేశంతో ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవేళ పవన్ కళ్యాణ్ గారితోటనండి, అలాగే బీజేపీతోటనండి, మరి కాంగ్రెస్కి తెలుగుదేశానికి కూడా పడిన సందర్భం, గతంలో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ చేసిన సందర్భాలు జరిగాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈవేళ సర్మిల్ గారిని కూడా కలుపుకోవడం విధానంలో కూడా ఈవేళ రాష్ట్రంలో కూడా పరిణామాలు ముందుకెళ్తున్నాయంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బలం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచించే సందర్భం జరుగుతుంది. ఏదేమైనప్పుడు నేను మనవి చేస్తున్నాను, నలుగురే కాదు 40 మందే కాదు ఎన్ని పార్టీలు వచ్చినప్పుడు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విధానంలో యావత్ సోదర సోదర మంది ప్రజలందరూ కూడా తప్పకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో యావత్ ప్రజల్ని కూడా ఎదురు చూసే సందర్భం జరుగుతుంది తప్పించి ఎన్ని కుయ్యతులు వేసినా ఎన్ని విధానాలు కూడా వాళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఓడించేటువంటి సత్తా లేదని చెప్పి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసిన ఇది పరిస్థితి, ప్రధానంగా ప్రతిపాదన నియోజకవర్గంలో వచ్చినటువంటి పరిణామాలు బట్టి అన్ని విధాలుగా కూడా అక్కడ గెలిపే దిశగా మేమంతా కూడా పయనం చేస్తున్నాం, అలాగే గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేసేందుకు, అలాగే ప్రతిపాదన నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనైతే మౌనంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి అయితే ఇప్పుడు నాతో పాటు కలిసి రావడం పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది అప్పుడు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నా క్యాడర్గానే పనిచేస్తారు, అందరూ కూడా ఏదేమైనా నియోజకవర్గం బలం నాకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సర్వేల రూపంలో అందరూ కూడా ఉన్న నేపథ్యంలోనే నాకు మళ్ళీ టికెట్ కేటాయించారు. అలాగే అనంతబాబు విషయంలో చూసుకుంటే ప్రధానంగా కొన్ని బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో బంధువుతో బంధువు కాబట్టి ఆయన అనంతబాబు అయితే మాకు సపోర్ట్గా ఉంటున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా పత్తిపాటు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తుగా ఉన్నప్పుడు మొత్తం ఏదేమైనా రాష్ట్రంలో 175కి 175 వైసీపీ ప్రభుత్వం గెలిచి తీరుతుందంటూ, అలాగే పత్తిపాటు ఇన్ఛార్జ్ అలాగే ఎవరైతే ఉన్నారో రేపు సుబ్బారావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మన రాముతో ప్రకాశ్ ఆర్టీవీ ప్రతిపాటు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.